గౌరవనీయుల అధ్యక్షులకు, తోడి విద్యార్థిని విద్యార్థులకు, ఉత్వర సేవా అధ్యక్షులకు స్వామి వివేకానంద 150 జయంతి శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ చైతన్య. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్లో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మీకు స్వామీజీ తాను అందించిన ప్రసంగాలు మరియు ఉతక సందేశం, చికాగోలో వివరించిన సందేశాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద, భారతదేశంలో పేరు తెలియని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆధునికకు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో తాను ఒకరు. స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఈయన చిన్ననాటి పేరు నరేంద్రుడు. తల్లి భువనేశ్వరీదేవి, తండ్రి విశ్వనాథ దత్తు. నరేంద్రుడికి గురుభక్తి, దైవభక్తి ఎక్కువ. శ్రీరాముడు, శివుడు ఈయన రజదైవాలు. ఈయన ఆధ్యాత్మిక దైవం శ్రీరామకృష్ణ పరమహంస. 1893 చికాగోలోని సర్వత మహాసభలలో తాను అందించిన ప్రసంగాలే కాకుండా 4.5 సంవత్సరాల పాటు అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో పర్యటించి భారతదేశంపై పాశ్చాత్యులకు అభిప్రాయాన్ని మార్చి వారిపై భారతదేశంపై గొప్పగా చేశారు, ఉన్నత స్థానాన్ని కల్పించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన అద్భుతమైన వాగ్దాడితో, ప్రసంగ పరంపరలతో భారతదేశానికి ఉత్కృష్ట సంస్కృతి, వారసత్వ సంపద గురించి తెలియజేసి వారిలో చైతన్యాన్ని నింపారు. వివేకానంద స్వామీజీ బొంబాయి నుండి 1893 మే 31వ తేదీన అమెరికాకు బయలుదేరారు. 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా విశ్వవిద్యాలయ మహాసభలు మొదలైనాయి. కొలంబస్ ఆలయం యొక్క పెద్ద భవనంలో అవి జరిగాయి. ఆ సభలో ఆయన ప్రసంగించడానికి ముందు సరస్వతీదేవిని తలుచుకొని గ్రామమైన కంఠముతోనూ, అంతకంటే పరమ పవిత్రమైన భావనతోనూ, నా అమెరికా దేశ సోదరి సోదరి మండలారా అని మొదలుపెట్టారు. అంతే, ఆ జన సముద్రమంతా ఒక్కసారిగా లేచి ఆ కమ్మని పిలుపుకు, ఆ సన్యాస స్ఫూర్తికి మూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాల దూరల వర్షం కురిపించారు. ఉపన్యాసం ఆరంభమని అందిన ఆ అపూర్వ అభినందన 3 నిమిషాల పాటు జరిగింది. అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, అంగీకరిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, అన్ని మతాలలో కూడా భగవంతుని చేరుకోవడానికి మార్గాలేనని, ఎవ్వరూ మతాన్ని మార్చుకోవడం అవసరం లేదని చెబుతుంది. నా మతమే గొప్పది, నా మతమే నిలవాలనుకునే వారు బావిలో కప్ప వంటి వారని, దీన్ని మనం గుర్తించుకోవాలని స్వామీజీ తెలిపారు. మిగతా వ్యక్తులు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫున మాట్లాడి నిజమైన మత సామర్థ్యాన్ని చూపారు. సభికులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రి దేశమంతటా స్వామీజీ కాదు దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీ వేణులు పొగిడాయి. భారతదేశ వార్తాపత్రికలు ఈ వార్తని బాగా ప్రచురించాయి. ప్రజలంతా స్వామీజీని చాలా బాగా గర్వించారు. ముఖ్యంగా స్వామీజీకి యువకులంటే చాలా ఇష్టం, ఎందుకంటే